వాట్సాప్ అన్న, కంటెంట్ రాస్తున్నా, చివరకు వచ్చేసింది అయిపోద్దిగా. రాయడం అంటే గుర్తొచ్చింది, నేను ఒక డైలాగ్ రాసా వింటావా? వినకపోతే నువ్వు ఊరుకుంటావేంట్రా, చెప్పు. ఒక సింహం బలం కన్నా రెండు సింహాల బలం ఎక్కువ, రెండు సింహాల బలం కన్నా మూడు సింహాల బలం ఎక్కువ, మూడు సింహాల బలం కన్నా ఆపరురై, ఇదేనా రా డైలాగ్ రాసానన్నావు? ఇది ఏ యాంగిల్లో డైలాగ్ రా నీ? వెళ్ళరా బాబు, వెళ్ళు, నేను వీడియో చేసుకుంటాను. ఇంతకుముందు మెచ్చుకున్నాను లేదా అప్పుడు మా వాడు కొమ్ములు వచ్చేసేయండి. సరే, మనం వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇప్పుడే జరిగిపోయిన మరియు ఈ మధ్య జరిగిన పనుల గురించి చెబుతాం. స్ట్రక్చర్ ఏంటంటే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ వస్తుంది, మిగిలిన సందర్భాల్లో హ్యావ్ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ హ్యావ్ ప్లేయిడ్, మేము ఆడాము. దే హ్యావ్ గాన్ టు స్కూల్ జస్ట్ నౌ, వారు ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు. యూ హ్యావ్ సీన్ ద ఫిలిం, నువ్వు ఫిలిం చూసావు. షీ హ్యాస్ రిటన్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ రాసింది. హీ హ్యాస్ డ్రంక్ టీ జస్ట్ నౌ, అతను ఇప్పుడే టీ తాగాడు. హీ హ్యాస్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్కి నాట్ చేర్చాలి, ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ నాట్ వస్తుంది, మిగిలిన సందర్భాల్లో హ్యావ్ నాట్ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ హ్యావ్ నాట్ ప్లేడ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడలేదు. షీ హ్యాజ్ నాట్ రిటన్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ రాయలేదు. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్, హ్యావెంట్ యూ? క్వశ్చన్ ట్యాగ్స్ చాలా వరకు ఎలా ఉంటాయంటే, సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దానికి నాట్ చేర్చి రాయడమే. ఒకవేళ సెంటెన్స్ నెగిటివ్ అయితే పాజిటివ్గా రాయడమే. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ హ్యావెంట్ స్టడీడ్ ఇంగ్లీష్, హ్యావ్ యూ? నెక్స్ట్, షీ హ్యాజ్ రిటన్ ద ఎగ్జామ్, హ్యాజెంట్ షీ? నెక్స్ట్, షీ హ్యాజెంట్ రిటన్ ద ఎగ్జామ్, హ్యాజ్ షీ? ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా రాయాలో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే, హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ వస్తుంది, మిగిలిన సందర్భాల్లో హ్యావ్ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. హ్యావ్ యూ రిటన్ ద ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్ రాసావా? హ్యావ్ దే గాన్ టు స్కూల్, వారు స్కూల్కి వెళ్ళారా? హ్యాస్ షీ రిటన్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ రాసిందా? నెక్స్ట్, హ్యాస్ షీ డ్రంక్ టీ, ఆమె టీ తాగిందా? ఇలా ఫామ్ చేయాలి. ఇప్పుడు నెగిటివ్గా క్వశ్చన్ ఎలా అడగాలో చూద్దాం. నెగిటివ్గా క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వెర్బ్కి నాట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావెంట్ దే గాన్ టు స్కూల్, వారు స్కూల్కి వెళ్ళలేదా? హ్యాజెంట్ షీ రిటన్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ రాయలేదా? ఇప్పుడు WH క్వశ్చన్స్ ఎలా రాయాలో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే, WH క్వశ్చన్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ వస్తుంది, మిగిలిన సందర్భాల్లో హ్యావ్ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హౌ హ్యావ్ యూ రిటన్ ద ఎగ్జామ్, నీవు ఎగ్జామ్ ఎలా రాసావు? నెక్స్ట్, వెన్ హ్యావ్ దే ప్లేడ్ క్రికెట్, వారు క్రికెట్ ఎప్పుడు ఆడారు? నెక్స్ట్, వేర్ హ్యావ్ దే ప్లేడ్ క్రికెట్, వారు క్రికెట్ ఎక్కడ ఆడారు? నెక్స్ట్, విచ్ మూవీ హ్యాస్ హీ సీన్, అతను ఏ మూవీ చూశాడు? నెక్స్ట్, విచ్ గేమ్ హ్యాస్ షీ ప్లేడ్, ఆమె ఏ ఆట ఆడింది? నెక్స్ట్, వై హ్యావెంట్ దే ప్లేయిడ్, వారు ఎందుకు ఆడలేదు? నెక్స్ట్, హూతో క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే, హూ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. సందర్భాన్ని బట్టి హ్యావ్ ఆర్ హ్యాజ్ని వాడాలి. ఎగ్జాంపుల్, హూ హ్యాస్ గాట్ ఇన్ ద జాబ్. నెక్స్ట్, హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ SSC.